గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. భవదేవుడు, భవానీ ప్రసాద్ ప్రిన్సిపాల్, MRC కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అలర చేయటం, లెక్చరర్స్ ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ యు మీన్ బై దట్? అదికాదు రే రంగా, నువ్వు ఊరుకో సార్. మా వాడు? నో 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 నో, మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో, అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఇస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరెళ్ళి కట్టు కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పిల్ల ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్! లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్ప, తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వం అని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం, నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు, దయచేయి, విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి, నువ్వు కూడా. రే, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మా చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును, అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చావు. రే, అమ్మాయి నేను చేద్దాం అనుకుంటున్నావు. అది కాదు నాన్న, నేను అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రాతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి? పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదు అన్నయ్య, నోరు మీరిద్దరు మరి కూడా ఆ పిల్లకి అన్యాయం చేయకనయ్య. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు. నీతో పాటు మేము చేస్తాం. చెప్ప, చెప్పు, చెప్పు, చెప్పు. సరే, దండలు తెప్పించండి. అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే, నీ కొత్త కోడలికి జన్మభూమి. నీకు గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కునుమ్మే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చుంటుందిలే, ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి. అరవకర నా కొడక, బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోతాయి. చూడు, ఇవాళ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరడం మానేస్తాం, అప్పుడు జెండా ఎత్తేస్తాం, ఈ గవర్నమెంట్ కూలిపోతాయి. బావా, గడ్డిని తగల పెడతానికి పెద్ద దివిటీ అక్కర్లా, చిన్న అగ్గి పొల్ల చాలు. ఆ అగ్గి పొల్లే నీ కోడలు, నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్. కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు. డాక్టర్, ఏం డాడీ? నా సన్ ఇన్ లానీ లాక్రమే. ఆశీర్వాదం తీసుకుని కానీ
నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికీ ఇంత ద్రోహం చేశావునా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు, తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణినే. నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడ్ ఎంత ఉంది? ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు. అది ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గిపుల్ల సాలి. ఆ అగ్గిపుల్లే నీ కోడలు, నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మామయ్యకి అందరికీ తెలుసు, ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. పోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను.